బార్ లైసెన్సింగ్ పాలసీని విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త బార్ లైసెన్స్ విడుదల చేస్తారని సమాచారం. వీటి కేటాయింపుల కోసం ఎక్సైజ్ శాఖ కొత్త పద్ధతి తీసుకురానుంది. ఏపీలో కొత్త బార్ లైసెన్సింగ్ పాలసీ తీసుకురావడానికి కసరత్తు పూర్తి చేసింది సర్కార్. గతంలో 770 బార్లు ఉండగా ఏడాది ప్రాతిపదికన బార్ లైసెన్సుల రెన్యువల్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు 2011 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుని బార్ లైసెన్సులను జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తుండటంతో రాష్ట్రంలో బార్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బార్ల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లో కూడా ఎక్సైజ్ శాఖ పలు మార్పులు తీసుకొస్తున్నట్లు సమాచారం. గతంలో కనీసం 150 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బార్ ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు కనీసం 200 చదరపు మీటర్లు ఉంటేనే బార్ లైసెన్స్ జారీ చేసేలా ఎక్సైజ్ శాఖ పాలసీలో మార్పులు చేస్తోంది. బార్ లైసెన్స్ ఫీజులను కూడా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ ఏర్పాటుకు లైసెన్స్ ఫీజు 25 లక్షల రూపాయలు. 50,000 నుంచి 5 లక్షల్లోపు జనాభా ఉండే చోట లైసెన్స్ ఫీజు 40 లక్షలు. 5 లక్షల పైచెలకు జనాభా ఉంటే 50 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు వసూలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బార్ల యజమానులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా పాలసీ నిబంధనలు రూపొందిస్తోంది ఎక్సైజ్ శాఖ. బార్లు కేటాయించడానికి గతంలో ఉన్న డ్రా పద్ధతిని కాకుండా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే ఆలోచన కూడా చేస్తోంది.